ఓకే. ఈరోజు భారతరత్న, భారత మాజీ ప్రధాని, భారత జాతీయ కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు శ్రీ రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి. సరిగ్గా 33 సంవత్సరాల క్రితం ఇదే రోజు 1997 సంవత్సరం మే 21వ తేదీన తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ వద్ద ఉగ్రవాదుల ఉన్మాదుల దురాఘాతానికి బలై అసూను కోల్పోయాడు. ఈయన జీవించింది కేవలం 47 సంవత్సరాలే. ఈ స్వల్పకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ దేశం కోసం అనేక చర్యలు చేపట్టాడు. 1985 నుంచి 1991 వరకు 6 సంవత్సరాల పాటు భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు. 1984 నుంచి 1989 వరకు 5 సంవత్సరాల పాటు ఈ సువిశాల భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి చర్యలు చేపట్టారు. ఈయన యువత పక్షపాతి. జాతి నిర్మాణంలో, దేశ నిర్మాణంలో యువతను ఎక్కువగా భాగస్వాములు చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క ఓటు వయోపరిమితిని, కనిష్ట వయోపరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి యువత పక్షపాతి శ్రీ రాజీవ్ గాంధీ గారు. స్థానిక సంస్థల్లో అటు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి మహిళా పక్షపాతి శ్రీ రాజీవ్ గాంధీ గారు. పూజ్య బాపూజీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్య సాధన కోసం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు, పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినటువంటి దార్శనికుడు రాజీవ్ గాంధీ. ఈ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హడక్ వరకు ఎలక్ట్రానిక్ విప్లవానికి, సమాచార విప్లవానికి శ్రీకారం చుట్టింది రాజీవ్ గాంధీ. కాబట్టి అటువంటి మహనీయుడైన రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం, ఈ దేశం కోసం అంకితం పునరంకితం కావాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.